చెప్తున్నారు సార్ అసలు ఎవరు అడగాలి అంటే 100 కి డైల్ చేసింది నిన్న మార్నింగ్ 11:30 కి కంప్లైంట్ అనేది సీసీ ఫుటేజ్లు చూసిన తర్వాత 3:00 ఏమో మా మామ కంప్లైంట్ ఇచ్చిండు చనిపోయిన ఉంది కదా ఇప్పుడు పర్సన్ మా మామ అవుతాడు ఆయన కంప్లైంట్ ఇచ్చిండు 3:00 కంప్లైంట్ ఇచ్చిండు అనుమానాలు ఏం లేవు ఆమె చాలా చురుకైన మనిషి నేను ఒక్కటే చెప్తున్నా అక్కడ ఏంటంటే జవహర్ పిఎస్ అంటే వేస్ట్ వరస్ట్ ఎందుకు వరస్ట్ అని చెప్తున్నా అంటే గాంజా ఫస్ట్ గాంజా అసలు ఏం పట్టించుకున్నారు ఏమన్నా అంటే కేసీఆర్ మేము పట్టించుకున్నాం చేసినాం గాంజా గింజ ఏం చేయలేదు జవాన్ ఆర్పిఎస్ నేను చూపెడతా ఏం చేస్తారు తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు ఏం తీసుకోరు ఇప్పుడు చూపెడతా నేను డంపింగ్ యార్డ్ మల్లారెడ్డికి ఇట్లా పట్టించుకునే లేదు ఏం లేదు ఇప్పటి వరకు మల్లారెడ్డి రెస్పాన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దండేవాళ్ళ జరగలే కానీ కాకపోతే గాంజా తాగుతారని తెలుసు అక్కడ చాలా గాంజా అని చాలా మంది తెలుసు సార్ పిఎస్ వాళ్ళకి తెలుసు నేను కంప్లైంట్ చేసినాను స్వయంగా వెళ్ళి స్వయంగా పిఎస్ వాళ్ళ దగ్గరికి అనుమానం ఏం లేదు ఒక నలుగురిని నేను చూసినాను కరెక్ట్ టైంకి అంటే నేను ఏంటంటే మా అత్తమ్మ ఫోన్ చేసి ఇట్లా ఎందుకు కనబడతలే అంటే నేను వెళ్ళిన దనదన వెళ్ళేసి మా అత్తమ్మ అక్కడ స్కూల్ కాడ దింపి నేను మొత్తం చక్కర్లు కొట్టినా మా ఫ్రెండ్స్ని వేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు బరాబర్ ఎగ్జాక్ట్ అక్కడికి చెరువు కాడికి వెళ్ళిన నేను ఎందుకంటే అక్కడ మనకి సరైన సదుపాయం లేదు సీసీ కెమెరా ఫుటేజెస్ లేవు అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురిని చూసిన గాంజా వాళ్ళు నేను గుర్తుపట్టేసా సీసీ ఫుటేజెస్ సార్ వాళ్ళకి ఇట్లా చూపెట్టిన స్కూల్ నుంచి అక్కడికి వెళ్ళి రావాలి గాంజా చెరువు దాటే రావాలి చాలా ప్రమాదకరం ఆడ ఇంత ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా ప్రమాదమే అక్కడ పాప ఇంటికి రావాలని అనుకుంది చాలా కానీ అక్కడ మొత్తం అసలు కేర్లెస్ ఎప్పుడు రాదు సార్ ఆమె కావచ్చు స్కూల్ లో అడగండి ఆమె చాలా చురుకు స్కూల్ కి వెళ్ళి బ్యాగ్ పెట్టి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు లేదు అట్లా ఏం లేదు సార్ అట్లాంటి చిన్న పాప ఆమె 10 ఇయర్స్ పాప కాకపోతే చురుకైన మనిషి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ డైలీ ఆడుకుంటూ మాట్లాడుతున్నారు షాప్ కి పోదామని పిలిచిందంట కానీ వాళ్ళు రానని వారికి వెళ్ళిందంట షాప్ కి పోతే షాప్ లో కొనుక్కొని రావాలి ఆ నుంచి ఎవరైనా బెదిరించిరా రమ్మన్నారో ఏది తెలియదు సీసీ ఫుటేజ్ లలో మాత్రం అమ్మాయి ఒకటే కనబడుతుంది అంటే ఒకటి ఏంటంటే అన్న సార్ ఇప్పుడు అది ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పినప్పుడు అంటే రియాక్ట్ అయ్యారు 100 కి డైల్ చేసినప్పుడు రియాక్ట్ అయ్యారు కానీ రియాక్ట్ అయ్యారు కానీ సర్చ్ చేయలే ఫస్ట్ ఫ్యామిలీ అంతా మేము అక్కడ ఉరికితే టీచర్లను ఇంటికి పంపించి వీళ్ళ పని అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కలిసి టీచర్లు కూడా పంపించారు.